రాజధాని అమరావతి కోసం 30,000 ఎకరాల భూములు ఇచ్చిన అమరావతి రైతుల ఆత్మగౌరవ పోరాటం 300 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి మద్దతుగా జగ్గంపేట టీడీపీ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కొనసాగించాలని ప్రజలు కోరుతుంటే ఈ ప్రభుత్వానికి కనబడదా అని ప్రశ్నించారు. 300 రోజులుగా రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు దీక్షలు చేస్తుంటే మీకు కనబడటం లేదని జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. ఒక నియంత పాలన రాష్ట్రంలో కొనసాగుతుందన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో కోట్ల రూపాయల దోపిడీ చేశారని ఆరోపించారు. ఆ సమస్యను సృష్టించడానికి కొత్త పక్కదారి పట్టించడానికి కొత్త సమస్యను తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ మీరు అన్ని చేయడానికి కారణం ఏంటి? మాలాటోళ్ళు అంతా ఇట్ల మీద బిజీగా ఉంటాం. అయ్యో ఇక్కడ అన్యాయం జరిగిపోయింది, దారుణం జరిగిపోయింది. లెఫ్ట్ పార్టీల దగ్గర నుంచి మా రాజకీయ పార్టీ దాకా, ఈ రాజకీయ పార్టీల దాకా కూడా అందరూ ప్రజా సంస్థలు అన్నీ కూడా దీని మీద పడిపోవడం, మీ దృష్టికి రాకుండా ఉండడం, దీనివల్ల మీరు పొందినటువంటి లబ్ధి దారుణంగా ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం తీసుకొస్తానన్నారు, తీసుకొచ్చారు. మద్యపాన నిషేధాన్ని తీసుకురావడం కాదు, అడ్డగోలుగా మద్యం పేరు చెప్పి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు ఈవేళ ప్రజా నాయకులు, ప్రజా కార్యకర్తలు. ఇసుక దోపిడీ ఈ డేట్ మీద కూడా ఎవరి దృష్టి పడకుండా చక్కగా ఒక్కొక్క రాజకీయ విన్యాసాన్ని ఒక్కొక్క సందర్భంలో వదులుతూ మీ అవినీతి కార్యక్రమాన్ని మీరు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈవేళ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఇళ్ల స్థలాల సేకరణలో, ఇళ్ల స్థలాల్ని లెవెలింగ్ చేయడంలో జరిగినటువంటి అవినీతి అంతా ఇంత కాదు, 1,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్తున్నాను. ఇవాళ ఖచ్చితంగా అటువంటి దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి అవినీతి కార్యక్రమాలు అన్నీ చేసుకోవడానికి చేసుకుంటూ అసలు వదిలేశారు.